హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి అన్నపూర్ణమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా పౌలింపు సేవ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పౌలింపు సేవకు గాను చక్కగా ఉయ్యాలని ఎంతో అందంగా పువ్వులతోటి అలంకరించారు. తాంబూలాలు, పూలు, పళ్ళు, ఫలాలు అన్నిటినీ సిద్ధం చేశారు. ఈ పౌలింపు సేవ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఆ విషయాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పౌలింపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పాటలు పాడుతూ మాట్లాడుకుంటూ ఉయ్యాలని ఎంతో చక్కగా పువ్వులతో అందంగా అలంకరించారు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ప్రీవియస్ వీడియోలో బాలకోటేశ్వర లింగాల స్వామి అన్నపూర్ణమ్మ అమ్మవారి యొక్క కళ్యాణ వేడుకలను పూర్తిగా వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలామంది వీడియోని చూసి నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఈ ముఖ్యమైన ఘట్టాన్ని మిస్ అవుతారు. ఆ ఉద్దేశంతో వారందరూ కూడా చూసి అమ్మవారి అయ్యవారి కప్పుకు పాత్రలు అవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయిన మర్నాడు స్వామివారిని అమ్మవారిని నదిలో పడవలో ఊరేగిస్తారు. దానినే తెప్పోత్సవం అని అంటారు. ఆ మర్నాడు ఉదయాన్నే అమ్మవారి అయ్యవారి యొక్క ఉత్సవ విగ్రహాలని రథంలో ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. ఆలయానికి వచ్చి వారిని చూడలేని భక్తులకి స్వామివారే రథంలో ఊరేగుతూ అందరినీ అనుగ్రహించడానికే ఈ రథయాత్రని జరుపుతారు. ఈ రథయాత్ర ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, అంగరంగ వైభవంగా, కోలాట ప్రదర్శనలకు పాటలతోటి ఎంతో చక్కగా జరుగుతుంది. ఆ వీడియోలో అతి త్వరలోనే నేను మీ ముందుకి తీసుకువస్తాను. ఊరేగింపు కార్యక్రమం మరునాడు అమ్మవారి అయ్యవారి ఆలయంలో అన్న సమారాధన, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ పౌలింపు సేవా కార్యక్రమాన్ని మంగళవారం చేయకూడదు అని సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ విషయాలు, వివరాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వాటితో పాటు భక్తులు పాడేటటువంటి పాటలను కూడా మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నమస్తే వృషభారూఢరకారాయ నమో నమః. శివమిషాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోయస్య రాజుకంకణమూషణం వామేయం విధనం వందే మకారాయ నమో నమః. యత్రమస్తిరంసర్వవ్యామినమీశ్వరం శ్రీయం పూజయే నిత్యం యకారాయ నమో నమః. పౌలింపు సేవా కార్యక్రమంలో పూజా కార్యక్రమం ప్రారంభం. అక్షంతా
అక్షంతలు తీసుకుని వాసన చేసి కోరుకుని ప్రాణాయామం చేయండి. ఓం 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 హృహ ఓం హృహ ఓం జనహ ఓం దృహ ఓం సత్యముదర్ ప్రచోదయాలు నమస్కారం చేసుకుని మీ యొక్క మనసులో మీ యొక్క గోత్రము మీ యొక్క పేర్లు చెప్పుకోవడం కూడా శ్రీమాన్య శ్రీమాన్ గోత్ర గోత్ర గోత్రం చెప్పుకోండి. నామధేయ భగవాన్ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేత భార్య భక్తగారు పేరు భార్య గారు పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సపుత్రస్య సపుత్రయస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ నివృత్తి ద్వారా పరిహార ద్వారా మమ శరీరే వర్తమానభావిత వాత పిత్త శ్లేష్మ కఫ ఉద్భవ నిమిత్త స్వర క్షయ కుష్టు పాండు శూల భగందరాది నామక విధాన హేతు భూత దురితక్షయ క్షిప్రమేవ మమ శరీరే సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తు వాహన కాంచన పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం సంకల్పిత శ్రీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మక పాలకోటేశ్వర లింగాల స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సంభవతు రాత్రౌ కరిష్యమాన సంభవతు ద్రవ్యేహి సంభవతు పదార్థైహి సంభవతు ఉపచారైహి సంభవిత యావతు శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. దానికి గంధం రాదు, పూజకి వాటానికి మాడు పెట్టుకోండి. ఇంట్లో గంధం రాయాలి దానికి. పువ్వు ఏంటి గుట్లు పెట్టండి, గంధం రాదు రాదు. మూడు కానీ ఏంటి కానీ రెండు పూలు పువ్వు రెండు అక్షంతలు వేయండి.
చెప్పండి ఓం అంటూ సత్పతి నర్మదే సింధు కావేరీలు కావేరీ భద్రాశ్రమేణి అదివోదని భాగీరథి ఆయాంతు శ్రీ పూలు పళ్ళు పూజీయడానికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నీళ్ళు పూజా ద్రవ్యాన్ని సర్వాణి సంప్రోక్ష్యా దేవుడి మీద వెళ్ళండి. దేవం అలాగే మీ తల మీద చదువుకోండి. ఎవరికి వారు దేవం ఆత్మానం సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య చదువుకున్నారు. దేవుడి మీద మీ తల మీద ఆత్మానం సంప్రోక్ష్య అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యంతం శిక్షాం దేవీ చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర అంధవాశివక్తాశ్చ స్వదేశభువనత్రయోంగత్రాయ ప్రజేధే మే కృష్ణమాయ లభ్యతే భోజే భంగో హృదయ సద్యోజాయి అక్షంతరమేంటి సద్యోజాయ సమర్పయామి సభే సభేనాది మాద్యం సమర్పయామి. ఆ యొక్క అస్కుడు బాహుతో నీళ్లు చెల్లండి 3 సార్లు. అవేభవేనాది మాద్యం సమర్పయామి అది భవే భవస్వాద్యం సమర్పయామి అవోద్భవాయ మహాత్యాజగుణం సమర్పయామి వామదేవాయ మహాస్నానో ఓం నమః శంఖవే చ మయోభవే చరణ శంకరాయ చ మయస్కరాయ నమః శివాయ చ శివతరాయ చ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాంబికాయ కాళాంబి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. వామదేవాయ మహాస్నానం నమస్కరామి. పూలు తీసుకోండి. వస్త్రాలు కట్టారుగా వస్త్రాలు కొట్టుకోండి. ఒకసారి జ్యేష్ఠాయన వస్త్రాలు కొట్టుకోండి. జ్యేష్ఠాయన వస్త్రాలు బ్రహ్మస్వయామి శ్రేష్ఠాయ ఉపవేదార్థం పూలమాలు కొట్టుకోండి. పుష్పమాలికాలు సమర్పయామి శ్రేష్ఠాయన ఉపవేదామి రుద్రాయ ఆభరణం సమర్పయామి. ఆభరణాలన్నీ కూడా ఉన్నాయి కదా, అవి పెట్టేశారు కదా, ఆభరణాలు కొట్టుకోండి. ఆభరణం సమర్పయామి. కాలాయ గంధాన్ ధారయామి. ఓం నిధనపదే నమః. ఓం నిధనపాంతికాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం బుద్ధలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం శివలింగాయ నమః. కాంతిలనేవాయ. ఓం జ్వరలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏదత్ సోమస్య సూర్యస్య శివలింగం ప్రస్థాపయ.
ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శ్రీ నమః నారాయణాయ నమః విశ్వేశ్వరాయ నమః మామ దేవాయ నమః విరూపాక్షాయ నమః ఓం కపత్తినాయ నమః ఓం శంకరాయ నమః గురువాయ నమః ఓం నమః విష్ణువే నమః నమః విష్ణువే నమః శ్రీగంధాన్ అమ్మవారికి దగ్గర తమలబా ఒకటి వేస్తుంది దాని మీద అక్కడ చేసుకోండి. దీపం దీపారాధన నమస్కారం చేయండి.
అవి లాస్ట్ లో పెడతాం నీలపాయ మధ్యస్థా విద్యుల్లోకే భా
Yeah.
ఓంకార రూపిణి క్లింకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి అమ్మ ప్రకృతి స్వరూపిణి సర్వార్ధదేహిని సకలార్థవాహిని భక్తాహదాహిని దహరా జగేహినీ ఓంకార రూపిణీ క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి అమ్మ ప్రకృతి స్వరూపిణి స్వీట్లు వాటి మీద పడతాయి మళ్ళీ ఓపెన్ చేసి అందరు రాసుకోండి తలకొంచెం ఇంకా మనం రాసుకుంది సాంగ్ రాయకుండా మీరు తల కొంచెం రాసేసుకోండి. ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి అమ్మ ప్రకృతి స్వరూపిణి మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మము బ్రోవ వితల్లి
అనురాగ శ్రీవల్లి మము బ్రోవ వెతల్లి, అనురాగ శ్రీవల్లి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి అమ్మ ప్రకృతి స్వరూపిణి. చక్కగా గులాం పొడిని అందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా రాసుకున్నారు. తర్వాత అమ్మవారి పూజ చేసినటువంటి పూజా కుంకాన్ని అందరూ కూడా నుదుటిని ధరించి అమ్మవారి అయ్యవారి యొక్క పౌలింపు సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సైలేశ
స్వామివారిని అమ్మవారిని పాటలతోటి ఉయ్యాల ఊపుతూ నిద్రపుచ్చుతారు. తర్వాత తెర కట్టేసి ప్రదక్షిణం చేసి అందరూ బయలుదేరుతారు. పూజ చేసిన వారు వచ్చిన వారికి తాంబూలాలను తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. ఇంతటితో పవలింపు సేవా కార్యక్రమం సమాప్తం. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.